పందులను చంపొద్దని కలెక్టరేట్ ఎదుట దీక్షలు. నల్గొండ మున్సిపాలిటీ నల్గొండ మండల పరిధిలో గల పందులను చంపొద్దని, వాటికి ప్రత్యామ్నాయ మార్గాలను చూపాలని డిమాండ్ చేస్తూ పందుల పెంపకందారుల సహకార సంఘం జిల్లా కమిటీ సభ్యులు కోనేటి నరసింహ, రుద్రాక్షి వెంకన్న ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ధర్నానుద్దేశించి వారు మాట్లాడుతూ, పందుల పెంపకందారులకు ప్రత్యామ్నాయం కల్పించాలని, ప్రభుత్వం ఇచ్చే జీవోను అమలు చేయాలని, ప్రత్యేక పందుల పంపిణీ పథకం ఏర్పాటు చేయాలని, పందులకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని కోరారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలపుండి పందుల పెంపకందారుల సంఘం ఆధ్వర్యంలో వాళ్లకు దాదాపు సంవత్సరం దాటిన 392 జీవో, ఆ జీవో ఉద్దేశం ఏంటంటే మండలాల వైజ్గా సొసైటీ ఏర్పాటు చేయాలని చెప్పేసి గవర్నమెంట్ రిలీజ్ చేసింది. ఆ జీవో విడుదలై దాదాపు సంవత్సరం దాటినా కానీ ఏ జిల్లాలో కానీ పందుల సహకార సంఘం ఒక సొసైటీగా ఏర్పాటు చేయలేదు. కానీ మున్సిపాలిటీలో కానీ గ్రామ పంచాయతీలో కానీ పందులని కమిషనర్లతో కానీ గ్రామ సెక్రటరీతో కానీ పందులను చంపి వాళ్ళ జీవనోపాధి పొట్టగొడుతురు. తక్షణమే 392 జీవోను అమలు చేసి పందుల సహకార సంఘం సొసైటీ ఏర్పాటు చేసి వాళ్లకు భూములు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు పందుల పెంపకందారుల సంఘం ఆధ్వర్యంలో రిలాల దీక్షకు కూర్చోవడం జరిగింది. తక్షణమే పందులు చంపేసి ఆపివేసి మరలా పందుల పెంపకందారుల సహకార సంఘం ఏర్పాటు చేసి ఆ చుట్టలు ప్రతి పట్టణంలోని ప్రతి గ్రామంలో పంటి 5 ఎకరాల ల్యాండ్ ఇచ్చి షెడ్లు ఏర్పాటు చేసి అలా జీవనోపాధి చూపెట్టాలని చెప్పేసి నిరాహార దీక్ష చేసినాం. ఈ యొక్క నిరాహార దీక్ష ముఖ్య ఉద్దేశం ఏంటంటే పట్టణాలలో కానీ గ్రామాలలో కానీ ఉన్న పందులను చంపివేయడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క పందులను చంపివేయకుండా గవర్నమెంట్ హైకోర్టు కూడా హెచ్ఆర్సి తీర్పునివ్వడం జరిగింది. అలాగే వీళ్ళకు ప్రత్యామ్నాయం చూపించమని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం 3 కోట్లు కూడా రిలీజ్ చేయడం జరిగింది. అలాగే వీళ్లకు షెడ్లు ఏర్పాటు చేసి పందులను పెంచుకోవడానికి స్థలాన్ని ఏర్పాటు చేసి చేయాలని చెప్పేసి ప్రభుత్వం కోరింది. అయినా కూడా కొంతమంది అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ యొక్క పందులను చంపివేసి వీళ్లకు జీవనోపాధి లేకుండా చేయడం జరుగుతుంది. ఒక పందుల మీదనే ఈ పందులను సాదుకునే వాళ్ళు, ఒక పందుల మీదనే జీవనాధారం కాబట్టి వీళ్ళకు ప్రత్యామ్నాయం చూపించిన తర్వాతనే ఈ యొక్క పందులని చంపివేయాలి. లేదనుకో ఆ విధంగా చేయని పక్షంలో మేము తిరగబడతామని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఈ దీక్షలలో కుంతడి సురేష్, రుద్రాక్షి నరసింహ, ఎలిగి రామలింగయ్య, కూర విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.